हेलो फुडीज़, वेलकम बैक टू गुंटूर रुचलु। हाय अंडी, इकड़ एंटा चटनी चूसरा सोरकाय पचड़ी का पचिमिपका तो का पड़मिपका तो चाल चला बहुत इध दोसल्लों चाल सूपर का उरते खचित ट्रई से चूँ दोसल्लों की रईस चला चला सूपर का नीन आलरे ट्रई चर्वा वीडियो चूपा चाला बहुत ఇందులో నేనైతే పల్లీలు లాంటివి పప్పులు ఏమైతే వేయలేదు జస్ట్ వెజిటబుల్స్ మాత్రమే మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇది మనకి రైస్లోనే కాదండి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ చేసామంటే ఇటువైపు రైస్లోకి పనికొస్తుంది టిఫిన్లోకి కూడా పనికొస్తుంది అంత అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేను ఇక్కడ వీడియోలోకి వెళ్తూ నేను ఇంగ్రీడియంట్స్ అనే చెప్తున్నాను రెగ్యులర్ గా చేసే పచ్చిమిరపకాయ చట్నీ కన్నా ఇలా కొంచెం రొటీన్ కి కొంచెం భిన్నంగా పండుమిరపకాయలు టమాటో దోసరకాయతో చేసుకోండి చాలా సూపర్ గా ఉంటుంది వీడియోలోకి వెళ్దాము ఇక్కడ చూడండి సొరకాయ పండుమిరపకాయలు అలాగే టమాటోస్ ఈ మూడిటి కాంబినేషన్ తోనే ఈ రోజు చట్నీ చేయబోతున్నానండి పచ్చడి రోటి పచ్చడి అంటే రోట్లో కాదు మిక్సీలోనే ఎలా చేయాలో చూద్దాం ఈ పండుమిరపకాయల్ని క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టున్నాను అలాగే టమాటాలు కూడా ఇది వచ్చేసి సొరకాయ ముక్క చిన్న ముక్క తీసుకున్నాను పీల్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకున్నానండి ఇందులో పొయ్యి మీద ఇక్కడ వచ్చేసి ముందుగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను టమాటో నీరు ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇక్కడ నేను వేసే ఈ పండుమిరపకాయలకి ఇలా మధ్యలోకి ఘాటు పెడుతున్నానండి లేదా మనం మధ్యలోకి కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు ఇలా రెండు ముక్కలుగా అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే మొత్తం కూడా ఘాటు పెట్టి వేసేస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం కాయల్ని నేను ఇలా ఘాటు పెట్టి వేసేసి వేయించుకుంటున్నాను ముందు వీడిని దోరగా వేయించుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూడండి పచ్చి ఈ మిరపకాయలన్నీ కూడా వేగిపోయినాయి కదా ఇక్కడ నేను వీటిల్లోనే సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను సొరకాయ ముక్కలు కూడా మనకి కొంచెం మగ్గాలండి ఇక్కడ నేను టమాటో సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా అందుకని సాల్ట్ వేయట్లేదు ఇందులోనే టమాటో కూడా యాడ్ చేయబోతున్నాను ఇక్కడ సొరకాయలోంచి కూడా కొంత వాటర్ వచ్చేస్తుందండి ఇక్కడ నేను ఇప్పుడు ఆల్రెడీ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా కూడా ఇందులోకి వేసేస్తున్నాను నేను ఇక్కడ టమాటాలు పెద్దవి 3 తీసుకున్నానండి మొత్తం 4 టమాటాలు 1/2 కేజీ సొరకాయ మూత పెట్టినా పర్లేదు మూత పెడితే కొంచెం వాటర్ వస్తుంది మూత పెట్టకుండానే వేయించుకున్నాను స్టవ్ని ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నానండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మూత పెట్టకపోయినా నీరుంది అందువలన నేను మూత పెట్టలేదు ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 8 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి ఇక్కడైతే నేను ఇవి చాలా వరకు మగ్గిపోయింది కదా ఇందులోకి అల్లం వేస్తున్నానండి అల్లం ఇందాక యాడ్ చేయలేదు నేను ఇక్కడ 1 ఇంచ్ పీస్ని చిన్న ముక్కలుగా 4 ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే వెల్లుల్లిపాయలు 7-8 వరకు వేసాను రెమ్మలు చూడండి మొత్తం కూడా అయిపోయింది మగ్గిపోయినట్లుగా ఉంది తెలిసిపోతుందా సొరకాయ ముక్క కూడా నాకు 2 ముక్కలు అయిపోయిందంటే మగ్గిపోయినట్లే టమాటో కూడా మగ్గిపోయింది ఇంకొక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం వేడి కొంచెం తగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ అలాగే కొద్దిగా జీలకర్ర ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి జీలకర్ర ఇక్కడ నేను కొత్తిమీర వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది రుచి పెరుగుతుంది అంతేకాదు మంచి వాసన కూడా వస్తుంది చూడండి ఇందాక నీరు ఉంది కానీ ఇప్పుడు నీరు లేదు శుభ్రంగా ఇనికిపోయింది అందుకే నేను మూత పెట్టలేదు ఇంకా నీరంతా అయిపోయింది కదా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి కొంచెం ఆరనిస్తున్నాను ముందు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ ఇప్పుడు ముక్కలన్నీ కొంచెం ఆరిపోయినాయండి ఇంకా మిక్సీ జార్లోకి తీసుకుందాం అన్నీ కలిపాం కదా ఇంకా సాల్ట్ ఒకటి కలిపితే సరిపోతుంది మనకి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను వీటిని ఇవన్నీ కూడా ఈజీగా మెరిగిపోయేవే కాబట్టి
అన్నీ కలిపే వేసేస్తున్నాను. పల్లీలు లాంటివి ఏదైనా ఉంటే మాత్రం ముందుగా మనం పల్లీలను కొంచెం గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సరిపడినంత సాల్ట్, సరిపోకపోతే మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా. పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉన్నట్లున్నాయండి, నాకు ఇంకా మంటగా ఉంది బాగా. చూడండి కొంచెం చిన్న చిన్న ముక్కలు కనపడుతూ, ఇలా సొరకాయ ముక్క కొంచెం చిన్న చిన్నగానే ఉంటుంది. నాకు ఇక్కడ సాల్ట్ చూస్తున్నాను, ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా సాల్ట్ పడుతుందండి. ముక్కలు మాత్రం చాలా మంటగా ఉన్నాయి పచ్చిమిరపకాయ ముక్కలు. సాల్ట్ వేసా కదా, అంతా కలిసేలాగా ఒక్కసారి తిప్పుకున్నాను. అలానే మెత్తగా అయిపోలేదు మనకి, ఇక్కడ ముక్కలు ముక్కల్లాగానే ఉంది. ఇది ఇప్పుడు నేను, మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు జనరల్గా రోటి పచ్చడి తాలింపు లేకుండానే బాగుంటుందండి. చూసారా మరీ జారుగా లేదు, చక్కగా రోటి పచ్చడిలాగానే వచ్చేసింది. జనరల్గా సొరకాయ అంటే ఏంటంటే మనం రోట్లో నూరినా కూడా ఇలాగే వస్తుంది, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, అందువల్ల. ఇది మనకి వేడివేడిగా రైస్లోకే కాదండి, దోశలో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీరు కానీ తాలింపు పెట్టుకునేటట్లయితే చివరిలో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కాకుండా పండు మిరపకాయలు తీసాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా కొత్తగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను, ఇంకేమీ యాడ్ చేయట్లేదు నేను ఇప్పుడు. మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఫర్దర్గా ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.